అండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా 2 లక్షలు 2 లక్షలు కడితే జాగా ఇస్తామని చెప్పన్నారు అయితే అట్లనే జాగా ఇచ్చిండు అయితే ఇప్పుడు అట్లాగే చంద్రబాబు హయాంలో కూడా అది కొనసాగింది ఇచ్చిరు అండ్ ఇప్పుడేంది ఇప్పుడు ఆ జాగా అమాంతం కొన్ని కోట్లకి పెరిగిపోయింది కొన్ని కోట్ల రూపాయలకు పెరిగిపోయింది ఇప్పుడు ఆ జాగా మీద 70 ఎకరాల జాగా మీద ఎవడి కన్ను పడ్డది కేసీఆర్ కన్ను పడ్డది ఇంత కోట్ల విలువ చేసే రేటు పెరిగింది కదా ఈ జాగా ఈ జర్నలిస్టులకు ఎందుకు ఇయ్యాలి అని చెప్పి అడ్డుపుల్ల లేచిండు వేరే ఎవడెవడో వచ్చి వాళ్ళ అనుచరులంతా వచ్చి కూడా ఆ 70 ఎకరాల భూమిని కబ్జా పెట్టడం జరిగింది ఓకే జర్నలిస్టుల సోదరులు నాకన్నా అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు నిజంగా సీనియర్లు వాళ్ళంతా కూడా నిజంగా సో నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే ఐ యామ్ నథింగ్ చెప్పాలి అంటే నాలెడ్జ్ ప్రకారం కాబట్టి ఎందుకంటే ఇంకా కొంచెం చిన్నపిల్లను కాబట్టి సో వాళ్ళందరూ కూడా దానికోసం ఫైట్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఎస్ సుప్రీంకోర్టు కూడా ఫైనల్గా ఏం ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా ఈ భూముల్ని జర్నలిస్టులకే ఇవ్వాలి అని చెప్పి రాష్ట్రానికి అంటే కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిండ్రు చాలామంది వాళ్ళ పిల్లల పుస్తకాలను కావచ్చు మిగతా ఏ ఎక్కడో ఒకడు అప్పు చేసి కావచ్చు చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్నటువంటి సొమ్ము అంతా కూడా ఆ ల్యాండ్లో వాళ్ళ పేర్ల మీద ఇన్వెస్ట్ చేసిర్రు సో ప్రతి ఒక్కడికి రిటైర్మెంట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కడికి పెన్షన్ అనేది ఉంటుంది జర్నలిస్టులకి బతికినంతకాలం ఉద్యోగం ఉన్నంతకాలమే వాడికి నెల జీతం వస్తుంది తప్ప రిటైర్ అయిన తర్వాత ఏ ఛానల్ కూడా వాడికి పైసలు ఇవ్వదు వాడు ఉన్నప్పుడే అకోడేషన్ కార్డు మీద గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూముల్ని వాడు కొనుక్కుంటాడు వాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఒంట్లో శక్తి లేనప్పుడు ఆ భూమిని నమ్ముకుంటాడు అమ్ముకుంటాడు దాంతో ఖర్చు పెట్టుకుంటాడు లేకపోతే ఇంకేమైనా చేసుకుంటాడు రబ్బాయి సో దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తూ ఇంకా మొత్తం భూములు మింగేస్తే గిది కూడా మింగాలి కదా అని చెప్పి మీరు ఇంట్లో అన్యాయం చేయడం ఏమంత కరెక్ట్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అండ్ ఒకసారి కాల్ చేద్దాము హలో సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ నేను ఓకే టీవీ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు శ్రావ్య సార్ మన లైవ్లో ఉన్నాం సార్ అదే జర్నలిస్టుల ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం సార్ అందరు కలిసి దీని గురించి కూడా డిస్కస్ చేయండి అని చెప్పి లైవ్లో చెప్పడం జరిగింది ఓకే సార్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మీ ల్యాండ్స్ని మీకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఒక సంవత్సరం అయినా కూడా ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయటం లేదు దీని వెనకాల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భావిస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ అంటే 2022 ఆగస్ట్ 25కు తీర్పు రాకముందు సీఎం గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు రాగానే జర్నలిస్టులకు స్థలాలు ఇస్తామని ప్రకటించారు వారు ప్రకటించిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు రాగానే అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది మేమేం చేసాము చీఫ్ సెక్రటరీ గారికి సీఎం గారికి వినతి పత్రాలు ఇచ్చినాము ఏమనిచ్చినాము సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అమలు చేయమని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చాము అయినా కూడా అమలు చేయలేదు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇంకొక విషయం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2వ రోజే కేటీఆర్ మంత్రి కేటీఆర్ గారు ట్వీట్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు రావడం వల్ల జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చేందుకు మాకు అవకాశం మాకు అంటే ప్రభుత్వానికి అవకాశం వచ్చింది అని ట్వీట్ చేశారు వారికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాం అమలు చేయమని అయినా అమలు చేయలేదు దీని వెనకాల ఏదో కుట్ర ఉందని మేమైతే భావిస్తున్నాం ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి 70 ఎకరాలు 2008 లో ఇచ్చారు అది రెండు భాగాలుగా ఉంది ఒకటే నిజాంపేటలో గుట్టలతో కూడిన ప్రాంతం 32 ఎకరాలు అది ఇచ్చారు 2017లో అది కూడా ఎప్పుడు ఇచ్చారు సుప్రీంకోర్టు ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇచ్చారు వెంటనే 2008 అంటే సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే ఈ ల్యాండ్స్ అన్ని కూడా మీరు తీసేసుకున్నారు అప్పటికే
అదే గవర్నమెంట్ ఇచ్చింది, అదే గవర్నమెంట్ కేటాయించింది. మాకు కేటాయించినప్పుడు మేము గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసింది, ఆ రేట్ ప్రకారంగా 12,33,000,000 రూపాయలు గవర్నమెంట్ మేము పే చేసినాం, సొసైటీ తరఫున మేము పే చేసినాం. అయితే అది ఎవరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టు లో వేయడం వల్ల అది కోర్టుకు వెళ్ళింది, అది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సరే దాని గురించి నేను డీటెయిల్ మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. సుప్రీంకోర్టు మాత్రం 2017 ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది అంటే 70 ఎకరాలు వీళ్ళకు జర్నలిస్టుల సొసైటీకి కేటాయించారు, వాళ్ళు డబ్బులు కూడా కట్టారు కనుక ఈ 70 ఎకరాలు ఇమ్మీడియట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని సుప్రీంకోర్టు ఇంటీరియం ఆర్డర్ లో చెప్పింది 2017. అయితే 2018 32 ఎకరాలు నిజాంపేట లో ఉన్న ల్యాండ్ మాత్రం ఇచ్చారు, పేట్ బషర్ ద్వారా 38 ఎకరాలు ఇవ్వలేదు. అయితే అప్పుడు గవర్నమెంట్ న్యాయ నిపుణుల సలహా అడిగింది దుర్గారెడ్డి గారు అని. గవర్నమెంట్ లీడర్ గారు వారు ఏం చెప్పారంటే గవర్నమెంట్ కు లెటర్ రాస్తూ ఇమ్మీడియట్ గా ఈ 38 ఎకరాలు కూడా ఈ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయవచ్చు, ఇందులో లీగల్ ఆబ్లిగేషన్స్ ఏమి లేవని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఆయన ఇవ్వలేదు 2018, 2019, 2020, 2021 అన్ని ఈ 5 ఏళ్లు గడిచిపోయినాయి. 2022 ఆగస్టు 25 సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ అంటే సుప్రీంకోర్టు లో చీఫ్ జస్టిస్ తో పాటు మరో ఇద్దరు జడ్జీలతో కూడిన బెంచ్ స్పష్టమైన తీర్పు ఏమిచ్చిందంటే 32 ఎకరాలు నిజాంపేట ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చింది, 32 ఎకరాలు మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఈ సొసైటీ డబ్బు కట్టింది అంటే చాలా రికార్డ్ అయింది అది 12,33,000,000 రూపాయలు గవర్నమెంట్ ఏదో ఫిక్స్ చేసిందో, రేట్ ఫిక్స్ చేసిందో, మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేసిందో, దాని ప్రకారం డబ్బు కట్టారు వీళ్ళు. 38 ఎకరాలు ఇమ్మీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేయండి అని చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆయన 1 ఇయర్ దాటింది, 1 ఇయర్ దాటిన తర్వాత ఇప్పటికీ ఇవ్వలేదు. చాలా సార్లు గవర్నమెంట్ మేము అడిగినాం, వినతిపత్రాలు ఇచ్చి అడిగినాం, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మరి 38 ఎకరాలు వాళ్ళు స్వాధీనం చేసుకుని ఇంకెవరికైనా ఇవ్వాలా అనుకుంటున్నారా తెలియదు అది. అయితే ఆ విషయం బహిరంగంగా ఏం చెప్పట్లేదు, చెప్పకుండా మళ్ళీ మాకు ఇవ్వడం కూడా లేదు. అది ఇవ్వట్లేదు చెప్పట్లేదు నానుస్తున్నారు, ఇంకా నానుస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు 1 ఇయర్ దాటిన తర్వాత మళ్ళీ ఆ తీర్పుకు విలువ లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఏం చేసినామంటే మేము సభ్యులుగా సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళినాం. 1 ఇయర్ దాట గడవక ముందే 15 రోజుల ముందే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ వేసినాం మేము. ఏమని వేసినామంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇట్లా 38 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేయమని, అది గవర్నమెంట్ మాకు చేయలేదు, ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయండి మీరు అని సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసినాం. అది నడుస్తుంది, రేపు ఒకటది అంటే రేపు మళ్ళీ విచారణ కూడా వస్తుంది. అది సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీరు వేసిన పిటిషన్ విచారిస్తాము పరిశీలిస్తామని చెప్పింది, రేపు మళ్ళీ విచారణకు వస్తుంది అది. అయితే సార్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ల్యాండ్లు ఆ ఏదైతే మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్ ఉందో అది కోట్లలో కొన్ని కోట్ల రూపాయల్లో పలుకుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వం కన్ను దానిపైన ఉంది, ముఖ్యంగా కేసీఆర్ కన్ను. సో అందుకే ఇంత మంచి ల్యాండ్ని ఎందుకు జర్నలిస్టులకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఆపుతున్నారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు, వాస్తవమా కాదా? అది వాస్తవమా కాదా అనేది ప్రభుత్వం తెలియాలి. నిజానికి ఏంటంటే హైదరాబాద్ లో మాకు ఇచ్చింది జర్నలిస్ట్లకు ఇచ్చింది 38 ఎకర్స్ మాత్రమే, 38 ఎకరాలు మాత్రమే. అది మాకు జర్నలిస్ట్లకు ఇవ్వడం వల్ల ప్రభుత్వం నష్టం లేదు. ప్రభుత్వం అధీనంలో ప్రస్తుతం నా అంచనా ప్రకారంగా 30,000 ఎకరాలు ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. రైతుల నుంచి స్వాధీనం తీసుకున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు 30,000 ఎకరాలు ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ఒకవేళ ఇండస్ట్రీస్ గానీ ఐటీ సెక్టార్ గానీ మరో రంగానికి డెవలప్మెంట్ కోసం ఇవ్వాలంటే 30,000 ఎకరాల నుంచి ఇవ్వచ్చు. ఈ 38 ఎకరాలే కాదు, వాస్తవంగా ఏంటంటే 2008 లో మాకు ఈ 70 ఎకరాలు ఇచ్చినప్పుడు నిజాంపేట లో గానీ పేట్ బషీరాబాద్ లో గానీ ఇచ్చినప్పుడు దానికి ఏం విలువ లేదు వాస్తవానికి. అప్పుడు మేము ఒక మాకు 200 గజాలు సుమారు వస్తుంది అని అంచనా వేసుకున్నాము, దానికి 2 లక్షల రూపాయలు కట్టినాం మేము. అప్పుడు కట్టినప్పుడు అదే 2 లక్షల రూపాయలను మేము ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తే రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది అండి ఉదాహరణకి, లేదు మేడ్చల్ వైపు ఉంది, అక్కడ 2 లక్షలు మేము పే చేస్తుంటే మాకు 500 గజాలు వచ్చేది. అప్పట్లో ఆ ధరలు తక్కువ ఉండే కనుక. అవును, అయితే మాకు మాకు ప్రభుత్వం న్యాయం చేయాలనే పోరాటం చేస్తున్నాం మేము. అవును, అందుకని ఇప్పుడు 38 ఎకరాలు మాకు
ఇవ్వాలనే దృష్టితో ఒక వైపు మేము ఏం చేస్తున్నాం అంటే చీఫ్ సెక్రటరీకి సీఎం కు మినిస్టర్లకు కూడా వినతి పత్రాలు ఇచ్చినాము. ఇంకో వైపు ఏం చేసినాము, ధర్నాలు కూడా చేసినాం. మళ్ళీ ధర్నా ఎందుకు చేసినా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం అని కాదు, ప్రజాస్వామ్య విధానంలో ధర్నా చేయటం అనేది ఒక భాగం. అవును, అందుకని ధర్నా కూడా చేసినాం. అంటే మా డిమాండ్ మా 38 మాకు ఇవ్వండి అని ధర్నా కూడా చేసినాం. తర్వాత పత్రిక అధిపతులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి గవర్నమెంట్ కి వినతి పత్రం ఇచ్చినాం. మళ్ళీ వాళ్ళ సంతకాలు తీసుకొని ఇచ్చినాం, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వినతి మళ్ళీ గవర్నమెంట్ కి అడిగినాం. మేము మా ల్యాండ్ మాకు ఇవ్వండి అని అడిగినాం. అంటే ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం. న్యాయపరంగా సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళినాం. ఈ ప్రాసెస్ జరుగుతుంది. కేసీఆర్ గారు కూడా దీని గురించి మాట్లాడారు, జర్నలిస్టుల ల్యాండ్ గురించి. మొన్న రీసెంట్ గా ఆ వీడియో కూడా వచ్చింది మాకు నిన్న. శ్రీనివాస్ చారి అని చెప్పి ఇంకొకళ్ళు పెట్టారు కూడా వీడియో. అది పాత వీడియో, పాత వీడియో వచ్చింది. అంటే దసరా శుభాకాంక్షలు చెప్తూ ల్యాండ్ ఇస్తామని, అదేనా? అవును, అదే సార్. అది ఇప్పుడు కాదండి, అది 6 ఏళ్ళ క్రితం. అప్పుడు లాస్ట్ టైం అందులో, అవును అవును, ఈటల రాజేగారు కూడా ఉన్నారు అందులో. అవును, రాజేగారు కూడా ఉన్నారు. అవును, అది 5 ఏళ్ళ క్రితం. వాస్తవంగా ఒకవేళ సీఎం గారు ఇచ్చిన హామీ ప్రకారంగా హ్యాండ్ఓవర్ చేయాలంటే 5 ఏళ్ళ క్రితమే మాకు హ్యాండ్ఓవర్ చేయాలి. అది అవును అవును సార్. 2017 తర్వాత 2018-19 హ్యాండ్ఓవర్ చేయాలి. అవును, సొసైటీలో ఈ జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో 1,050 ఉన్నాం. అందరూ కూడా ఈ 1,050 అందరూ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. అందరూ చాలా ఆర్థికంగా గానీ అనారోగ్యం గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు ధనికులు లేరు ఇందులో. ఏవో క్రాంతి కిరణ్ అనే మా ప్రెసిడెంట్ ఒక తను ఉన్నాడు. తర్వాత ఇంకా ఒక మేనేజింగ్ కమిటీలో, అంటే ఇది సెల్ఫ్ డిక్లేర్డ్ మేనేజింగ్ కమిటీ. అది కమిటీ ఉన్న వాళ్ళు తప్ప, ఆ 45 తప్ప మిగతా 1,050 చాలా ఇబ్బందులలో ఉన్నారు. ప్రభుత్వం ఇమ్మీడియట్ గా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో తప్పకుండా సార్, తప్పకుండా. అండ్ చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. ప్రతిరోజు కూడా ప్రభుత్వానికి గుర్తుండేలాగా మేము కూడా చేస్తాం సార్, తప్పకుండా. అట్లీస్ట్ ఎలక్షన్ లోపల జర్నలిస్టులకు మీకు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇంకో జర్నలిస్ట్ కాల్ చేశారు, సో ఆయనతో కూడా ఒక్కసారి మాట్లాడదాం. సో ఒక 5 మినిట్స్ మాట్లాడదాం, తర్వాత తీన్మార్ మల్లన్న. సో తీన్మార్ మల్లన్న సిరిసిల్ల నుంచి లేదా కామారెడ్డి నుంచి కంటెస్ట్ చేయబోతున్నాడు. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్కారం. చెప్పండి సార్. మనం లైవ్లో ఉన్నాము. సో మనం మాట్లాడినట్టు ఇప్పుడు జర్నలిస్టుల ల్యాండ్ గురించి కూడా ఇందాక ఒక జర్నలిస్ట్ మనం కాల్లో మాట్లాడడం జరిగింది. సో మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇంకా ప్రభుత్వం నాన్స్తా ఉంది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా? సో నాకు తెలిసి మీరు కూడా బాధితులే అందులో. సో మీరు కూడా బాధితులే, ఎందుకు ప్రభుత్వం ఇంకా నానుస్తా ఉంది? సో మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అంటే ఈసారి కూడా మీకు ఆ ల్యాండ్స్ ఇంకా గవర్నమెంట్ అఫీషియల్ గా ఇవ్వవు అని మాత్రం క్లియర్ గా అర్థమవుతా ఉంది. సో ఏం చేయబోతున్నారు మీరు నెక్స్ట్? ఇక్కడ ప్రధాన సమస్య మా కమిటీ నాయకులది మేడం. మా కమిటీ నాయకులుగా కొంతమంది మన కేసీఆర్ గారు, కొంతమంది తన పార్టీకి సంబంధించిన అనుచరులను పెట్టుకుని 1,100 సభ్యుల్ని అణిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అని చేశారు కూడా, ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ అయ్యారు అందులో. ఒక మా కమిటీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, వైస్ ప్రెసిడెంట్ కు చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. వీళ్ళకి ఈ తాయిదాలు ఇచ్చి 1,100 సంబంధించిన దాదాపు 3,000 కోట్ల విలువైన స్థలం అది పేరు బషీరాబాద్ లోని 38 ఎకరాలు. ఆ స్థలాన్ని మాకు ఇవ్వకుండా దాన్ని వాళ్ళు సొంతంగా, అంటే వాళ్ళు కార్పొరేట్ కంపెనీకి ఇవ్వడమో వాళ్ళు పంచుకోవడమో ఏదో వాళ్ళు ఏదో భయంకరమైన కుట్రలో ఉన్నారు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 1 ఇయర్ దాటిపోయింది, ఆగస్టు 1 ఇయర్ అయిపోయింది.
వడియర్ దాటినప్పటికీ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది మీరు స్థలాల్ని స్వాధీనం చేసుకొని కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అన్నప్పటికీ మా కమిటీ వాళ్ళు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడట్లేదు ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వ అధికారులను అడగట్లేదు మేము సభ్యులుగా వెళ్ళి కలెక్టర్ గానీ చీఫ్ సెక్రటరీ గారిని ఎంఆర్ఓ గారిని సో వాళ్ళంతా చేయాల్సిన పని మీరు చేస్తున్నారు వాళ్ళు చేయాల్సిన పని కూడా సభ్యులుగా మేము చేస్తున్నా వాళ్ళు అడ్డుకుంటున్నారు సెక్రటరీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సెక్రటరీగా ఉన్న అంటే ఒక వంశీ శ్రీనివాసం మాత్రమే మేము ఎన్నుకున్నాము సభ్యులు ఓటేసి ఇంకా మిగిలిన నలుగురు కూడా దొడ్డిదారిన ఎన్నికైన అంటే ఎన్నిక కాలేదు వాళ్ళు నామినేట్ అయిపోయారు నాలుగు గోడల మధ్య కూర్చొని నేను ప్రెసిడెంట్ నేను సెక్రటరీ అని చెప్పుకున్నారు వాళ్ళు బలవంతంగా మా మీద రుద్దపెట్టారు సరే వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు వాళ్ళు మాకు ఏదో స్థలాలు ఇప్పిస్తారని మేము దాన్ని లైట్ తీసుకున్నాము అయినా కానీ వాళ్ళు మాకు లాభం చేయడానికి కాదు వాళ్ళు లాభం చేకూర్చుకోవడానికి మమ్మల్ని అడ్డు పెట్టుకుని 1100 మంది మా గ్రిప్ లో ఉన్నారు మేము చెప్పినట్టు వింటారని చెప్పడానికి వాళ్ళు ఈ అధికారం అడ్డు పెట్టుకుని వాళ్ళు తమ పదవులు కొట్టుకున్నారు ఇది మమ్మల్ని అంటే సభ్యుల్ని స్పెషల్ జర్నలిస్ట్లని ఇంత ఘోరంగా మోసం చేశారు ఇంకా రాష్ట్రంలో ఎంతో మంది ప్రజలు ఎన్నో విధాలుగా అవస్థలు పడుతున్నారు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఎస్ సో తప్పకుండా సార్ నెక్స్ట్ స్టెప్ ఏమంటారు అంటే ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది సో మళ్ళీ ఇప్పుడు ఈ 1 మంత్లో కూడా మీకు హామీ ఇస్తా ఎందుకంటే 2 సార్లు హామీ ఇచ్చారు గతంలో 2014లో గెలిచినప్పుడు కూడా కేసీఆర్ గారు వీడియో కూడా మేము చూసాము సో అప్పుడు కూడా మీకు ఇస్తామని చెప్పారు ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా హింట్ ఇచ్చారా మళ్ళీ గెలిపియండి మళ్ళీ మీకు ఇస్తామని చెప్పి ఏమైనా ఆశ పెట్టడం జరిగిందా మళ్ళీ నమ్ముతారా మీరు అందరు చెప్తున్నారు ఎలక్షన్స్ అయిపోయినాయండి గెలవగానే మీకు ఆ పేరు బశీరవసరం అప్ప ఇస్తామని అంటున్నారు కానీ మాకైతే నమ్మకం లేదు అయితే మా సభ్యుల్లో చాలా మంది ఏంటంటే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే సభ్యుల్లో 70 మంది వరకు చనిపోయారు ఇంకా 200-300 మంది వరకు వాళ్ళు చాలా అనారోగ్యం అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు 65-70 ఏళ్ళు ఆ మధ్యలో ఉన్నారు వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యే పరిస్థితి లేదు ఇంకొంతమంది యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ధర్నాలు చేస్తాము ఉద్యమాలు చేస్తామంటే మీ సభ్యత్వం తీసేస్తాము మీ స్థలాలు రావు అని బెదిరిస్తున్నారు ఈ విధంగా అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అమలు చేస్తూ మేము ఏదైనా ఎడ్యుకేషన్ చేయడానికి వెళ్తే వాళ్ళు అడ్డుకుంటున్నారు అయితే మీరు చెప్పినట్టు మాకు స్థలం ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు మా ఆశ ఏంటంటే నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుస్తుంది అనేది అనుకుంటున్నాము గెలిస్తే మాత్రం కాంగ్రెస్ ఇస్తా అని మా రేవంత్ రెడ్డితో మాట్లాడితే హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో కూడా పెడతామని కూడా చెప్పినట్టు తెలిసింది మేనిఫెస్టోలో కూడా పెడతాము అన్నారు గతంలో కూడా 4 సార్లు జర్నలిస్టులు స్థలాలు ఇచ్చిన రికార్డు కాంగ్రెస్ కి ఉంది కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ ఇవ్వలేదు ఒకవేళ కాంగ్రెస్ కూడా ఒకవేళ ముందు వెనుక అయింది అనుకోండి ఎలాగో మేము కంటెంప్ట్ కేసు వేసాము అది కూడా కమిటీ వేయలేదు సభ్యులుగా మేమే వేసుకున్నాం కంటెంప్ట్ కేసు వేసాము కోర్టు మళ్ళీ ఒకసారి తీర్పు వస్తుందని ఆశిస్తున్నాము అధికారులను ఆదేశిస్తే అప్పుడు అనివార్యంగా వాళ్ళు ఇవ్వాల్సి వస్తే అప్పుడు మేము సాధన చేసుకుంటాం సార్ సార్ నేను చాలా చిన్నదాన్ని మీ అందరి ముందర సో నేను మీకు చెప్పేటంతటి దాన్ని కాదు సో మళ్ళీ వీళ్ళు ఇస్తామంటే మాత్రం దయచేసి నమ్మకండి జర్నలిస్టులు అందరూ కూడా ఏకంగా అండి ఎందుకంటే తెలంగాణలో కీలక పాత్ర పోషించింది ఒక పెన్ను పెట్టి తెలంగాణ రాత గురించి కేసీఆర్ గురించి తెలంగాణ ఉద్యమం గురించి ప్రతి ఛానల్లో గలమెత్తి ప్రతి రిపోర్టర్ తలుచుకుంటేనే తెలంగాణ వచ్చింది అందరితో పాటు జర్నలిస్టులు కూడా కొట్లాడినారు అటువంటి జర్నలిస్టులని అంటే నాకు బాగా అనిపిస్తుంది యాక్చువల్గా ఇప్పటి వరకు ఏ జర్నలిస్టు కూడా ఇది ఆలోచిస్తారో లేదు తెలియదు కానీ ఒక బానిసత్వంగా బతుకుతూ ఉన్నారు చాలామంది జర్నలిస్టులు సో జర్నలిస్ట్ అసలు ఈ జర్నలిస్టులకి వాల్యూ లేకుండా అయిపోయింది ప్రభుత్వంలో అసలు ఒక చీమ కింద కూడా జమ కడతలేరు చూసిరు ఆ రోజు సెక్రటేరియట్ ఓపెనింగ్ అప్పుడు కూడా బయట కూర్చుండబెట్టారు తెలంగాణ లోకల్ జర్నలిస్టులు అందరినీ కూడా సో చాలా బాధ అనిపించింది అప్పుడు మేము కూడా మాట్లాడడం జరిగింది సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళా గిట్ల ఈ ప్రభుత్వాన్ని నమ్మకండి ఈ పార్టీని నమ్మకండి సో ఎందుకంటే 2 సార్లు ఛాన్స్ ఇచ్చిండ్రు 3వ సారి కూడా ఆవు పులి కథ అయిపోతుంది సార్ సో దయచేసి అంటే నా రిక్వెస్ట్ సో తప్పకుండా సార్ అందరం కలిసి కొట్లాడదాం మీ అందరికీ ఎందుకంటే ఎవరికైనా రిటైర్మెంట్ అనేది ఉంటుంది జర్నలిస్ట్కి మాత్రం పనిచేసినంత కాలమే జీతం వస్తుంది ఆ జీతం కూడా నాకు తెలిసి చాలా ఛానళ్ళల్లో మేనేజ్మెంట్లు బాగుపడ్డాయి కానీ రిపోర్టర్లకు కావచ్చు వీళ్ళందరికీ కావచ్చు పాపం 3 నెలలకి 4 నెలలకు ఒకసారి జీతాలు వేస్తారు సార్
సో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ కొంతమంది నిన్న లైవ్లో పెడుతున్నారు జర్నలిస్టులు అందరూ కూడా కుక్కలతో సమానం అని చెప్పి. బట్ వాళ్ళకి ఏం తెలుసు లోపల ఏం జరుగుతుంది మేనేజ్మెంట్ విషయాల్లో కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం తెలియదు ప్రజలకి. సో ఈ అంటే ఇంత ఇంత హీనంగా ప్రజలు కూడా చూడడం మొదలు పెట్టారంటే ఇది కేవలం ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత, ఈ కేవలము జర్నలిస్ట్ల అనేది మొత్తాన్ని నిర్వీణ్యం చేయడానికి పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. సో అందుకని నా అభిప్రాయం ఏంటంటే మూడోసారి గనక మళ్ళా జర్నలిస్టులు ఈ పార్టీని నమ్మితే గనక ఇక ఉన్న ఇల్లులు కూడా గుంజుకొని అసలు జర్నలిస్ట్ అంటే ఎవడరా భయ్ మొత్తం అన్ని మావే అని చెప్పి అంటారు సార్. సో దయచేసి మీరు పెద్దవాళ్ళు చేతులెత్తి మొక్కుతూ ఉన్నా. సో ఈ ప్రభుత్వం గనక మళ్ళీ ఇస్తారని హామీ ఇస్తే గనక మీరు నమ్మకండి దయచేసి. ఇది ఇది నా తరపున రిక్వెస్ట్. అండ్ ఖచ్చితంగా దీని గురించి ఎంత సపోర్ట్ చేయాలో మేము ఖచ్చితంగా ఖచ్చితంగా ఫైట్ చేస్తాం సార్. డెఫినెట్గా ఇది ముఖ్యమంత్రి దాకా వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా ఛానల్ ఎవరి ఛానల్ని చూసినా చూడకపోయినా ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ నిఘా అంతా మా పైన ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఏం జరుగుతుందనేది మాత్రం ఆయనకు చేరువేస్తారు. డెఫినెట్గా చేరుకుంటుంది కూడా. సో ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. యా యా. సో విన్నారు కదా.